రాజసుధ ఛానల్ కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో కూడా తెలుసుకుంటూ ఉంటున్నాం. అలాగే అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు, అనేక సందేహాలకు శాస్త్రీయ పరమైన సమాధానాలు కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయేది, మరి మ్యారేజ్ గైడ్లో పెళ్లి కాని యువతి యువకులకు ప్రత్యేక మ్యారేజ్ గైడ్ గురించి చెప్పుకుంటున్నాం. మరి రెండు సంఖ్యలు, అంటే 2/11/20/29 సంఖ్యల్లో పుట్టినవారు ఏ సంఖ్యలో పుట్టిన వారిని వివాహం చేసుకోకూడదో తెలుసుకుందాం. మరి ఏ సంఖ్యలో పుట్టిన వారిని వివాహం చేసుకోవచ్చో మరి లాస్ట్ వీడియోలో చెప్పాను, కాబట్టి ఎవరైనా అది మిస్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన వీడియోస్ అన్ని కూడా మీకు డైలీ మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. దీనికి ఎటువంటి ఖర్చు కూడా మీకు అవ్వదు. మరి 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళు 8 సంఖ్యలో పుట్టిన వాళ్ళని అస్సలు వివాహం చేసుకోకూడదు. 8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్ళని, మరి ఆల్రెడీ వివాహమైన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆందోళన పడద్దు. మీ మ్యారేజ్ రేట్ కానీ నేమ్ వైబ్రేషన్ కానీ మార్చుకున్నట్టయితే నెగిటివ్ ఫలితాలు తగ్గిపోతాయి. 8 సంఖ్యలో పుట్టిన వాళ్ళని 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళు వివాహం చేసుకోకూడదు. అలాగే 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళు 9 సంఖ్యలు 9, 18, 27 తేదీల్లో పుట్టిన వాళ్ళని అస్సలు వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే 9 is the fire element, 2 is the water element. వాటర్ కి ఫైర్ కి పడదు, కాబట్టి ఆపోజిట్ ఎలిమెంట్స్ ఎప్పుడు వివాహం చేసుకోకూడదు. కాబట్టి 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళు 8 and 9 డేట్స్ లో పుట్టిన వాళ్ళని అస్సలు వివాహం చేసుకోకూడదు. మరి 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళు 7 సంఖ్యలో ఉన్న వాళ్ళని కూడా అస్సలు వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే ఆకర్షణ సంఖ్యలు ఉంటాయి కానీ అన్యోన్యత ఉండదు. మరి ఆల్రెడీ వివాహమైన వాళ్ళకి కంగారు పడద్దు. చక్కగా మీ మ్యారేజ్ డేట్ ని సరి చేసుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో ఉండే కలతలు, నెగిటివిటీని మీరు చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి పెళ్లి కాని యువతి యువకులకైతే ఇది ప్రత్యేకమైన మ్యారేజ్ గైడ్. కాబట్టి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్. మరి ఇది వరకు మన వీడియోస్లో 1 నంబర్ లక్షణాలు, 1 నంబర్ వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, మరి 2 సంఖ్య వాళ్ళ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మళ్ళీ వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటే, వివాహం చేసుకుంటే వాళ్ళకి చక్కటి అదృష్టం కలిసి వస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పారు. మరి దీనికి మీరు చేయవలసిందల్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు కూడా మీకు అవ్వవు. వీక్షించండి రాజసుధ ఛానల్.